ఆమె చూడండి, తన భర్త కొర ప్రాణంతో ఉన్న తన భర్త మంచం పక్కన ఉండి ఏడుస్తూ ఉంది, నా భర్త పరిస్థితి అయిపోయింది అని. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. బాగున్నారు అందరిది? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడైంది నమ్ముచున్నాను. 3 రోజుల క్రితం ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. మేము ఇంట్లో ఉన్నాం, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాం, నేను పాస్టర్ గారు ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్న సమయమున పక్క ఇంటి నుంచి కేకలు వినపడతా ఉన్నాయి. పక్క ఇంట్లో నుంచి కేకలు వినపడుతున్నాయి. ఏంటా అని వెళ్ళి చూసాము. ఒక ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె అసలు చర్చికి రాదు, బాగా విగ్రహములను పూజలు చేస్తూ ఉండేది, చాలా భయంకరమైన పరిస్థితులు ఆమె జీవించేది. వాళ్ళ భర్త ఎప్పుడు త్రాగేవాడే, ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటూ వచ్చేది. అయితే ఒకనొక సమయమున దేవుడిచ్చిన పరిస్థితి నేను గమనించాను. ఆమె ఏడుస్తూ ఉంది. వెళ్ళాము, ఏంటమ్మా అని అడిగాం. అడిగితే ఏం లేదులయ్యా అనింది. ఈయన చచ్చిపోయేటట్లుందయ్యా అంటే, ఏంటి చూస్తే గొంతులో నుంచి నీరు పోవట్లేదు, గురకబెడుతున్నాడు. మేము వెళ్ళేసరికి గురకబెడుతున్నాడు. ఏమర్థం కాల, నా మన అనేస్తూ ఉంది. ఇంక చచ్చిపోతలే, ఇంకెందుకులే, తీసేది అయిపోయిందిలే, వీడికి ఎన్ని ఈయనకి ఎన్ని సార్లు చెప్పినా కూడా ఇట్లనే చేస్తున్నాడు, చచ్చిపోతాడని అంటా ఉంది. లేదమ్మా భయపడకు, యేసుప్రభు సజీవుడు, సజీవుడు ఆయన బాగు చేస్తాడో, ఏం కాదు, పో వెళ్ళు, నువ్వు ఒక నీరు తీసుకురా, పో గ్లాస్ వాటర్ అని చెప్పారు. ఆమె చెంబు తీసుకొచ్చింది. ఎంబడే ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి అప్పటికే భయంకరంగా అయిపోయింది, కాళ్ళు చేతులన్నీ నిలక్కుపోయినాయి. ఇంకా చెప్పేది కాదు, అలాంటి పరిస్థితిలో ఉన్నామా. తీసుకొచ్చింది, ఒకసారి ప్రార్థన చేసి ఆ నీరు ముఖం మీద చల్లి కొన్ని వాటర్ తాపించి శరీరం అంతా ఆ నీళ్లు పోసి శుభ్రపరిచి తర్వాత కొంతసేపు తర్వాత ప్రార్థన చేసి మళ్ళీ నేను చర్చిలోకి వచ్చేసాను. కొంతసేపు తర్వాత ఆయన నీళ్లు తాగుతున్నాడు. మరలా మజ్జిగ తెప్పించి మరలా పోసి ఆమెకి ఆయనకి చేసి అయిపోయిన తర్వాత కొంచెంసేపు తర్వాత మరలా ఆయన ప్రాణం వచ్చేసింది. నీళ్ళు అడుగుతున్నాడు. మరుసటి రోజు ప్రార్థన చేస్తానే ఉన్నాం మేము ఆమెను కొరకు, ఆమె కొరకు, ఆయన గురించి. పాపం ఇబ్బందులు ఉన్నారు, ఎవరు లేరు. ఇంకా మేమే వారి బంధువులకు ఫోన్ చేసి, వారి యొక్క మనవలకు ఫోన్ చేసి ఇలా ఉంది జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళాలా అని అంటా ఉన్నాం. నేను అడిగా, ప్రభువా ఈ వ్యక్తి తాగి శరీరాన్ని పాడు చేసుకున్నాడు. ఎలా తాగేవాడంటే రోజుకి రోజు ఆయన ఫుల్ అయిపోయేవాడు అండి. అంత భయంకరంగా త్రాగిపోయిన వ్యక్తి శరీరం అంతా పాడైపోయింది. నేను అడిగా, ప్రభువా ఇతను బ్రతకాల ఖచ్చితంగా, ఎందుకంటే ఇతను సువార్త చెప్పి మారు మనసు పశ్చాత్తాపం చేపించాలి, చనిపోతే నరకానికి వెళ్తాడు, ఖచ్చితంగా ఆ పాపం నుంచి వాడు తను విడుదల పొంది నరకమును తప్పించబడాల, సహాయం చేయండి ప్రభువా అని అడిగి దేవునికి కృపను కోరుకున్న తర్వాత దేవుడే బాగు చేశాడండి. అసలు చనిపోవాల్సింది పూర్తిగా, కానీ దేవుడే బాగు చేసి స్వస్థపరిచాడు. అతనికి మరలా ఉదయకాలం వెళ్ళి సువార్త ప్రకటించా. ఉదయకాలం లేపి కూర్చోబెట్టి పశ్చాత్తాపం చేపించి పాపక్షమాపణ. అప్పుడు వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ మనవళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళండి అయ్యా, హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం సెలైన్ పెట్టి కొంచెం చూసుకోండి బాగా, దేవుడు సహాయపడతాడని చెప్పడం జరుగుతూ వచ్చింది. దయచేసి జాగ్రత్తగా చూడండి. ప్రార్థన చేసాం కదా, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకు నెమ్మదిచ్చాడు. ఇప్పుడు చూస్తూ ఉన్నాడు కళ్ళతో. ఆమె మాట్లాడుతూ ఉంది, లేయ్యా ఏం కాదు లేయ్ అని మాట్లాడుతూ ఉంది. నేను చెప్పాను, అమ్మ వెళ్ళి కొంత మజ్జి తీసుకొని రాపో తాపుదా అని చెప్పాను. ఇది ఒక ఆయన బాగలేని సమయంలో అర్ధగంట ముందుగా ఆయన భయంకరమైన గుక్క తిప్పుకోకుండా గురకలు పెడుతూ తన కోమాలో ఉన్నట్లుగా ఉన్న పరిస్థితిను పూర్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తను ప్రార్థన చేయగానే దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు, స్వస్థపరచబడ్డారు. ఇప్పుడు నేను ఆమెకు చెప్తున్నా, అమ్మ వెళ్ళి మజ్జిగ తీసుకురాపో అని చెప్పాను. అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి మజ్జిగ తీసుకురావడానికి వెళ్తూ వచ్చింది. నేనైతే భారంగా ఇంకా ఆయన స్వస్థపరచబడాలా,
ఆయన పూర్తిగా హీల్ కావాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్కడున్న విశ్వాసులతో కొంతమంది విశ్వాసులు నాతో పాటు వచ్చారు. అదేవిధంగా ఆమెకు బంధువులు ఎవరు లేరు కాబట్టి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఆయన దగ్గరికి రావడం జరిగింది. చూసారా ఇప్పుడు ఎంత ఆశ్చర్యమో చూసారండి. కళ్ళు తెరవక, ఏమీ లేక, చెబితే పిలవక, పిలిస్తే పలవక, చెబితే వినే పరిస్థితిలో లేని వ్యక్తి ఇప్పుడు తను మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నావని అడుగుతూ ఉన్నాను, తను సమాధానం ఇస్తున్నాడు. చూసారా ఎంత ఆశ్చర్యకారం చేశాడు దేవుడు. గొప్ప దేవుడు మన దేవుడు. వారి భార్య మాట్లాడుతుంది, ఎలా ఉందా నీకు అంటే, బాగుంది. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యం. ఎవరున్నారండి ఇలాంటి గొప్ప కార్యాలు చేసేవారు? నిజంగా ఒక మనిషి కాదు చేసింది. దేవునికి ప్రార్థన చేయగా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు, సహాయం చేస్తూ వచ్చారు. ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేస్తూ వచ్చాడు, ఆశ్చర్యకార్యం చేస్తూ వచ్చాడు. ఆమెతో మాట్లాడుతున్నాను, భయపడకమ్మా, ధైర్యం ఉంటు, ప్రార్థన చేద్దాం అని చెప్తే ఆమంటుంది, తాగి తాగి చచ్చిపోయినాడయ్యా, ఎన్నిసార్లు చెప్పినా ఈ మనిషికి కొంచెం కూడా బుద్ధి లేదు అని చెప్తే, అట్లనగాకమ్మా, ఏదో పొరపాటుగా తెలియక చేస్తూ వచ్చారు, ఇప్పుడు క్షమాపణ అడుక్కొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడమని దేవుడు క్షమిస్తాడు, ఆయన పాపాన్ని తీసివేస్తాడని చెప్పడం జరుగుతూ వచ్చింది. అప్పుడు నేను ఆయన నుదుటి మీద చేపెట్టి ప్రార్థన చేసి క్షేమంగా జరిగింది. చూస్తూ ఉన్నారా, రోదన కలిగిన స్త్రీ ఏడుస్తూ ఉంది, కన్నీరు పెడుతూ ఉందామా, ఏమి చేయాలి అర్థం కాని పరిస్థితి. పాపం ఆమె వేదన చూడండి అండి, బా ఎవరు ఆదరిస్తారని ఏడుస్తూ ఉంది. ఎవరు ఆదరిస్తారు? అయిపోయింది నాకు కోమం, మా మాట్లాడలేదు ఆయన ఏమి. ఒక్కతే ఉంది, ఆ సమయంలో వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి మజ్జిగిచ్చి, మజ్జిగ తెప్పించి, ఆమె దగ్గర కూడా మజ్జిగ లేదు, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి మజ్జిగ కలిపి ఆయనకి ఇప్పుడు తాపిస్తూ ఉన్నా. దేవుని ప్రేమ మహోన్నతమైన ప్రేమ. మనం అలాంటి ప్రేమ చూపించాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. తర్వాత ఉదయకాలం నేను వచ్చాను, ఆయన లేచి నిలబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యం. ఇప్పుడు ఆయనకు పాపక్షమాపణ చూపించడం జరుగుతూ వచ్చింది. పాపక్షమాపణ, నీ పాపాలు ఒప్పుకో దేవుడి దగ్గర, నీ పాపాలు క్షమిస్తాడు దేవుడు అని చెప్తున్నాను. సమస్తాన్ని నొప్పుకున్నాడు. మరలా మరొక రోజు వెళ్ళి ఆయన దగ్గరికి, ఈ చూడండి ఎంత ఆశ్చర్యం చూశారు, చూశారండి ఎంత ఆశ్చర్యం చేశారు, చూశారా దేవుడు ఆశ్చర్యకరమైన కృపను దేవుడు అనుగ్రహించాడు తన కొడుకు తను. అప్పుడు అందరికి ఫోన్ చేస్తే వారందరూ వచ్చి సంతోషిస్తూ ఉన్నారు. ఇది దేవుడు చూపించిన మహోన్నతమైన ప్రేమ. మనకు అసలు వారు ఎవరో తెలియదు, మా బంధువులు కాదు తెలియదు, కానీ వారు దేవుని ప్రేమను బట్టి వారిని ప్రేమించాం. ఈ ఆత్మ నరకని పోకూడదు అనే ఉద్దేశంతో వారిని ప్రేమించాం. ఆయన త్రాగి త్రాగి సంపాదించిందంతా అండి, అంత తాగేవాడు, ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. వాళ్ళ భార్య బాధపడుకుంటూ చెప్తున్న మాట. ప్రార్థన చేసి ఆయనకు సంతోషంగా చూసుకోండి, ఆయన్ను బాగా చూసుకోండి చెప్పడం జరుగుతూ వచ్చింది. వారి కొడుకు కూడా కొంత సువార్త చెప్పి, అయ్యా ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడు, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవించండి, మన పాపమంతా దేవుడు తొలగిస్తాడు, సమాధానం ఇస్తాడు అని చెప్పడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇలాంటి కృపను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు భారంతో ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తూ ఉంటారు. మీ యొక్క దేవుని యొక్క మహోన్నతం ప్రేమ మీకు తోడైండుగాక. మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మన పూజారుడు మినిస్ట్రీస్ ఫోన్ నెంబర్ని సంప్రదించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. నేను కాదు, నాలో ఏమీ లేదు, దేవునిలో ఉంది శక్తి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎందుకు చెప్పారంటే దేవునికి మహిమ రావాలా, దేవునికే మహిమ రావాలా. నా చేతిలో ఏమీ లేదు, ఆ నీళ్ళల్లో ఏమీ లేదు, దేవునిలో ఉంది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు నామములోనే ఆయనలో ఉంది శక్తే, ఆయనలో ఉంది బలమో, ఆయన గొప్ప దేవుడు. మనం ప్రార్థన చేయగానే కార్యం జరిగిస్తూ ఉంటాడు. అలాగ ప్రార్థన చేయగానే దేవుడు కృప చూపించి ఆయన స్వస్థపరిచాడు.